హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ గురు. ఇవాళ మనం యూనిక్ యాప్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, యూనిక్ స్లైడర్. ఈ యాప్లో మీరు బ్రైట్నెస్ని, వాల్యూమ్ని, నోటిఫికేషన్ సౌండ్ని దేన్నైనా కంట్రోల్ చేయొచ్చు. ఒక్కసారి మీరు ఈ యాప్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీనికి ఏమేమైతే పర్మిషన్స్ కావాలో వాటన్నిటిని అలౌ చేయాలి. అలా చేసిన తర్వాత మీరు కేవలం డిస్ప్లే మీద ఇలా ట్యాప్ చేయగానే బ్రైట్నెస్ కానీ, వాల్యూమ్ కానీ, లేదా నోటిఫికేషన్ సౌండ్ అనేది మీరు ఏదైతే సెట్ చేసుకుంటారో అది ఆటోమేటిక్గా కేవలం ఒక చిన్న ట్యాపింగ్ ద్వారా తగ్గిపోతుంది, పెరుగుతుంది. నెంబర్ 2, మోబిస్. ఇది ఒక మ్యూజిక్ ప్లేయర్స్కి సంబంధించిన యాప్. ఎవరైతే మ్యూజిక్ని ఎక్కువగా వింటారో వాళ్ళకి ఈ యాప్ బాగా కనెక్ట్ అవుతుంది. మీ ఫోన్లో నావిగేషన్ బార్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే మ్యూజిక్ ప్లే చేస్తారో అప్పుడు ఈ నావిగేషన్ బార్ పైన ఈ యాప్ ఏం చేస్తుంది అంటే, ఒక మ్యూజిక్ ప్లేయర్ని అంటే వాల్యూమ్స్ రేజ్ అవ్వడం, కిందికి పడడం ఇలాంటిది, ఒక స్పెషల్ యానిమేటెడ్ థీమ్ అనేది మీ ఆండ్రాయిడ్ ఫోన్కి ఈ యాప్ తెస్తుంది. నెంబర్ 3, ఆమ్లెట్ వాల్పేపర్స్. ఈ యాప్ అనేది మీ ఫోన్లో ఉంది అంటే సూపర్ వాల్పేపర్స్, అలాగే బ్యాటరీ కన్జంప్షన్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ యాప్లో దొరికే వాల్పేపర్స్ అన్నీ కూడా హై రెజల్యూషన్ విత్ లో బ్యాటరీ రిడెంప్షన్తో వస్తాయి. కాబట్టి ఈ యాప్లో దొరికే ఏ వాల్పేపర్నైనా మీ హోమ్ వాల్పేపర్గా కానీ, లాక్ వాల్పేపర్గా కానీ పెట్టుకున్నారు అంటే అట్రాక్షన్కి అట్రాక్షన్గా ఉంటుంది, అలాగే బ్యాటరీ కన్జ్యూమింగ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. నెంబర్ 4, సిప్పర్ మ్యాజిక్. ఈ యాప్ అనేది వాట్సాప్ గ్రూప్స్ ఎక్కువగా ఉండే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే పొద్దున కాగానే గుడ్ మార్నింగ్ అని, ఈవినింగ్ కాగానే గుడ్ ఈవినింగ్ అని, నైట్ కాగానే గుడ్ నైట్ అని, ఇలా మూడు రకాల ఇమేజెస్తో కూడిన మెసేజ్లు మీకు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని డిలీట్ చేయాలి అంటే చాలా విసుకొస్తుంది. కాబట్టి ఈ యాప్ అనేది మీ ఫోన్లో ఉంది అంటే ఆటోమేటిక్గా వాట్సాప్ ఇమేజెస్ ఏవైతే మీ ఫోన్కి వస్తాయో వాటన్నిటిని ఒక దగ్గర సేవ్ చేసుకొని టుడేస్ న్యూ వాట్సాప్ ఫోటోస్ అని మీకు ఒక చిన్న నోటిఫికేషన్ లా చూపించి ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తుంది. ఆటోమేటిక్గా ఎలా డిలీట్ చేస్తుంది అనేది మీరే చెక్ చేసుకోండి. నెంబర్ 5, వాట్ రిప్లై. ఈ యాప్ పేరు చాలా వింతగా ఉంది కదా, ఈ యాప్ కూడా చాలా వింతగా ఉంటుంది. ఏంటి అంటే, మీరు వాట్సాప్లో మెసేజెస్ని స్కెడ్యూల్ చేయలేవు, ఇంకా అప్డేట్ రాలేదు కూడా. కాబట్టి మీరెవరికైనా హ్యాపీ బర్త్డే అని నైట్ 12 PM పంపించాలి అనుకోండి, 12 PM వరకు మేల్కూలో ఉండాల్సిన పనే లేదు. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని హ్యాపీ బర్త్డే అని టైప్ చేసి ఏ టైంకి అయితే ఈ మెసేజ్ వాళ్ళకి చేరాలో ఆ టైంని స్కెడ్యూల్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఈ మెసేజ్ ఆ టైం కల్లా వాళ్ళకి రీచ్ అయిపోతుంది త్రూ వాట్సాప్. నెంబర్ 6, కాపీ. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళాం, అక్కడ మనకి ఏదో ఒక షూ ప్రోడక్ట్ నచ్చింది, దానికి సంబంధించిన ప్రోడక్ట్ నేమ్ని కాపీ చేయడానికి రాదు, కావాలంటే మీరు ట్రై చేయండి. అట్లాంటప్పుడు ఈ కాపీ అనే యాప్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నారు అంటే ఈజీగా మీ హోమ్ బటన్ని ఒక 2 సెకండ్స్ ట్యాప్ చేసి పట్టుకుంటే ఏదైతే మీరు ఆ ఫ్లిప్కార్ట్ యాప్లో చూసారో ఆ నేమ్ని కాపీ చేసుకోవడానికి ఆప్షన్స్ అనేది ఈ యాప్ చూపిస్తుంది. ఈ యాప్ త్రూ మీరు దేన్నైనా ఈజీగా కాపీ పేస్ట్ చేసేయచ్చు. నెంబర్ 7, బిజినెస్ కార్డ్ మేకర్. ఇది ఎవరైతే కొత్తగా బిజినెస్ని స్టార్ట్ చేశారో వాళ్ళకి బాగా పనికొస్తుంది. కస్టమైజ్ కార్డ్ని మీరే సొంతంగా తయారు చేసుకుని మీ పేరు, వాట్ ఎవర్ యు వాంట్ టు గివ్ ఇన్ దట్ ఫీల్డ్, మీరు దాంట్లో ఫిల్ చేసి దాన్ని సేవ్ చేసుకుని ప్రింట్ తీసుకోవడమే. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ యాప్. సో ఫ్రెండ్స్, ఇవి వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ యూనిక్ యాప్స్. ఈ ఎపిసోడ్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బై బై. షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.